हाय फ्रेंड्स, वेलकम टू एसडीएस मल्टीमीडिया चैनल। మీరు గనక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని ఎంచుకోండి। అప్పుడే మేము చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీ ఫోన్ కి నోటిఫికేషన్ గా వస్తుంది। ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక బెస్ట్ యాప్ గురించి చెప్పబోతున్నాను। మనలో చాలా మంది ఇంగ్లీష్ చదవడం రాక చాలా ఇబ్బంది పడుతుంటారు। చిన్న చిన్న వర్డ్స్ కూడా కొన్ని మనం తెలుసుకోలేక ఇబ్బంది పడుతుంటాం। అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి యాప్ అనే చెప్పాలి। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి దాకా చూడండి। అప్పుడే మీకు ఈ యాప్ ఏ విధంగా ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది అనేది మీకు బాగా అర్థమవుతుంది। దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడండి। దీనికోసం మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి Google Translate, ఫ్రెండ్స్ Google Translate అని టైప్ చేసి సెర్చ్ కొట్టాలి। ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నాకు అప్డేట్ చూపిస్తోంది। ఇన్స్టాల్ చేయని వాళ్ళు ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను। Google Translate టైప్ చేసి సెర్చ్ కొట్టి చూడండి ఫ్రెండ్స్, 4.5 రేటింగ్ ఉంది, 500 మిలియన్స్ డౌన్లోడ్స్ ఉన్నాయి। చాలా మంచి బెస్ట్ యాప్ ఇది। ఇన్స్టాల్ నొక్కండి। డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్, ఇన్స్టాల్ అవుతుంది। ఓపెన్ చేసి స్కిప్ కొట్టేయండి। చూసారా, ఇక్కడ మనకు పైన ఇంగ్లీష్ టు స్పానిష్ ఉంది। అక్కడ లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి। ఇలా చాలా లిస్ట్ మనకు అన్ని లాంగ్వేజెస్ ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్, తెలుగు, తమిళ, హిందీ, తెలుగు చేశాను, ఇంగ్లీష్ టు తెలుగు, దీమలం తెలుగు టు ఇంగ్లీష్, చూసారా ఇలా మనం మార్చుకుంటూ చేసుకోవచ్చు। టైప్ టు ఎంటర్ టెక్స్ట్ అని ఉంది కదా ఫ్రెండ్స్, కింద కెమెరా సింబల్ ఉంది। ఈ కెమెరా సింబల్లో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్। ఒక ఇంగ్లీష్ మ్యాటర్ని మనం కెమెరా ఆన్ చేసి స్కాన్ చేసుకోవచ్చు, అలాగే ఫోటో తీసి కూడా స్కాన్ చేసి మనం తెలుగులో చదువుకోవచ్చు। నేను ఒక ఇంగ్లీష్ మ్యాటర్ని పేపర్ మీద రాసి స్కాన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, స్కాన్ అవుతుంది। చూసారా, ఐఎమ్ గోయింగ్ టు నెల్లూరు అని స్కాన్ చేసిన వెంటనే నేను నెల్లూరుకి వెళ్తున్నాను అని తెలుగులో వచ్చేసింది। అలాగే తెలుగు టు ఇంగ్లీష్ కూడా మనం కావలసిన విధంగా స్కాన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు। ఒక తెలుగు నేను స్కాన్ చేస్తున్నాను, తెలుగు పదాలను కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఫ్రెండ్స్, స్కాన్ అవుతుంది। చూసారా, నేను హైదరాబాద్ వెళ్తున్నాను అని తెలుగులో రాసి స్కాన్ చేస్తే ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అని ఇంగ్లీష్లో వచ్చేసింది। ఇలా ఇంగ్లీష్లో వచ్చిన దాన్ని మనం కాపీ చేసుకోవచ్చు, షేర్ కూడా చేసుకోవచ్చు। మనం మళ్ళీ కెమెరా బటన్ ఆన్ చేసుకొని రైట్ సైడ్లో ఉన్న ఇంపోర్ట్ అనే ఆప్షన్ని ఎంపిక చేసుకొని ఆల్రెడీ మన గ్యాలరీలో మన ఫోటో తీసి పెట్టుకున్న ఇమేజ్ను కూడా ఇలా స్కాన్ చేసుకొని మనం తెలుగులో ఈజీగా చదువుకోవచ్చు। అది ఎంత పెద్ద మ్యాటర్ అయినా సరే మనకు ఈజీగా తెలుగులో వచ్చేస్తుంది, చూసారా ఎలాగన్నమాట, ఇంత పెద్ద మ్యాటర్ అంత ఈజీగా వచ్చేస్తుందో చూశారు కదా। అదే ఫ్రెండ్స్, ఇలా మనం స్కాన్ చేయడమే కాదు, స్కాన్ చేసిన తర్వాత
మనకు మొత్తం మ్యాటర్ కాకపోయినా అందులో కావాల్సిన ఇంపార్టెంట్ వర్డ్స్ కూడా మనం ఇలా స్క్రాచ్ చేసి చూసుకోవచ్చు. చూసారుగా ఎలాగన్నమాట, మనకు ఎంతవరకు కావాలో అంతవరకు స్క్రాచ్ చేసి మనం దానిని చూసుకోవచ్చు అన్నమాట. చూసారా ఇలాగ మనం గతంలో చేసినవన్నీ ఇక్కడ ఇలాగ స్టోర్ అయి ఉంటాయి. అవి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వాటిని ఇలా చూసుకొని కాపీ చేసుకోవచ్చు. మన ఫ్రెండ్స్కి ఇలాగ ఫేస్బుక్, వాట్సాప్, జీమెయిల్ ఇలాంటి వాటిల్లో మనం షేర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇందులో తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, వరల్డ్ వైడ్గా ఆల్ లాంగ్వేజెస్ ఇందులో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు ఇందులో ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఏ లాంగ్వేజ్ నుంచి ఏ లాంగ్వేజ్కైనా సరే ఈజీగా అన్ని ప్రపంచ భాషల్లో అన్ని భాషల్లోనూ అన్ని విధాలుగాను మీరు ట్రాన్స్లేట్ చేసి తెలుసుకోవచ్చు. చూసారుగా ఎలాగన్నమాట, ఆల్ లాంగ్వేజెస్ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలు ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక మంచి యాప్ గురించి మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను మాకు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి ఇంత మంచి యాప్ గురించి వాళ్ళకి కూడా తెలియజేయండి.